డివిజనల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారత శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదశాస్త్ర జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాత్మక పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. పరమేశ్వర అర్పణం. గురుగారు, కలియుగంలో అమ్మవారే అన్నిటికీ రూపం. అవును. సాక్షాత్తు కలియుగంలో అమ్మవారి దర్శనం మనం చేసుకోవచ్చా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మూలాధారే మహిమ్ని హుతవహనయని మూలమంత్రీ త్రినేత్రీ హరః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయా శివాయా వేదే వేదాంతరూపీ వికటకటితటీ వీరతంత్రీ భవానీ సౌరీ సంసారయోని సకల గుణమయీ తేజ్యశ్రీ ఐం నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, డివోషనల్ ట్రే ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. కలియుగంలో అమ్మవారి సాక్షాత్కారం కుదురుతుందా? అదే సార్. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. మీ ఎదురుకుండా నేనే ఉన్నా, మీ ఎదురుకుండా నేనే ఉన్నా. నాకే అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. విన్నాను గురుగారు ఓ మాట. నేను అమ్మవారి దర్శన భాగ్యము నాకే కలిగింది. అలానే గురు పరంపరలో అంతకన్నా అందరికీ తెలిసినటువంటి పేర్లు కంచి పరమాచార్య. సాక్షాత్తు ఈశ్వర స్వరూపము, కామాక్షి అమ్మవారి రూపమే ఆయన. మనం ప్రత్యక్షంగా చూశాము. ఇకపోతే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి చందోలు వారు, బాలమ్మవారు ఎప్పుడు కూడా ఆయన పక్కనే కూర్చొని ఉంటుంది. అలానే ఇప్పుడు మా గురువుగారు కంచిలో ఉంటారు. 46 మంది దేవతలు ఎప్పుడు గురుగారు చుట్టూతోనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అమ్మవారు అట్లా వెనక నడిచొస్తూనే ఉంటారు. ఇట్లా అలా చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలామంది విప్రోత్తములు, ఋషిప్రోక్తులు చాలామంది ఉన్నారండి. కలియుగంలో అమ్మవారి దర్శనం అనేటువంటిది సామాన్యంగా అయితే కనుక నేనే దర్శనం చేసుకున్నా. ఇప్పుడు వారందరూ అంటే అనుష్ఠాన విధానాలు వేరు. నేను సన్యాసిని కాదు, స్వామీజీని కాదు, సాంసారికుణ్ణి. నాకు భార్య పిల్లవాడు అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు ఉండేటువంటి ఆ ధ్యాస, ఆ ధ్యానం, ఆ ఒక తపశ్శక్తిని తీసుకొని అమ్మవారి దర్శనం నేను 2011లోనే చేసుకున్నానండి. అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని 42 రోజుల పాటు తదేక దీక్షతో కూర్చున్నాను. అంటే సుమారుగా రోజుకు వచ్చేటప్పటికి నేను 16-17 గంటల సేపు జపంలోనే ఉండేటట్టు నాకు తెలుసు. ఆ సమయంలో ఇక ఒక 4 రోజుల్లో నా సమయం పూర్తయిపోతున్నప్పుడు ఒక 2-2.5 సంవత్సరాల పిల్ల రూపంలో అమ్మవారు వచ్చింది. చక్కగా పట్టులంగా వేసుకొని, చక్క కింద బొట్టు గాజులుండి పెట్టుకొని వస్తే 44 రకాల ప్రశ్నలు నన్ను అడిగితే 40 ప్రశ్నలకు సమాధానం చెప్పి 4 ప్రశ్నలు నీ వయసు ఎంత, నువ్వేంటో నీకు నేను చెప్పడం ఏంటి తెలిపోతారు అని చెప్పి కసురుకున్నా. మీరు కలుసుకున్నా, నాకే నువ్వు ఖచ్చితంగా చెప్తావు, 4 రోజుల తర్వాత వస్తా, నువ్వు నాకే చెప్తావు, అప్పుడు ఎవరినెవరు కసురుకుంటారో తెలుస్తుంది అని వెళ్ళిపోతే ఏదో పిల్లలే అనుకున్నా. అసలు పిల్లలు అంతగా అడగటమే గొప్ప. అవును. అంటే మనకు ఒక్కొక్క పరిస్థితులలో కూడా మనం అమ్మవారితో మాట్లాడుతున్నామని మనల్ని మనం గమనించుకోవడమే కష్టమైపోతుంది. ఆ గమనించుకుంటే మాత్రం ఇక మాట్లాడలేం. ఓకే. కాబట్టి అమ్మవారు కూడా, నేను అమ్మవారి స్వరూపంగా నీ దగ్గరికి వచ్చాను మనకు తెలియకుండానే ముద్దు ముద్దు బాటలతో మాట్లాడుతూ ఉంటారు. లేదంటే అంత చిన్నపిల్ల అంతటి జ్ఞానస్థితి గల విషయాలు అడగడం అనేటువంటిది నెవరు. 40 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఆ 4 ప్రశ్నలకు నేను సమాధానం చెప్పరా పోతల కన్నా వెళ్ళిపోతూ నీకు ఏదన్నా కోరిక ఉందా అని అడిగితే నేను అమ్మవారిని ఒకటే కోరుకున్నా, నేను కోటి పుష్పార్చన చేయాలి అని నాకు మనసులో ఉంది. నన్న ఈ 4 రోజులు చేస్తారు అనేసి వెళ్ళిపోయినారు. అమ్మాయి, 4 రోజులు నేను ఎక్కడ చేస్తాను? కోటి పుష్పార్చన సామాన్యం అనుకున్నా ఖచ్చితంగా 4 రోజులు కోటి పుష్పార్చన చేశానండి. చేశారు. విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ ఎదురుకుండా శృంగేరి శంకరమఠం ఉంది, పాదుకా క్షేత్రం అంటారు దాన్ని, శారదా అమ్మవారు. అమ్మవారికే అదే 4 రోజు ఖచ్చితంగా కోటి పుష్పార్చన చేసి అమ్మవారికి దగ్గర దగ్గరగా 16,000 కిలోల కాగడా మల్లె పూలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. ఒక ట్రక్ రావడం వాళ్ళు చెప్పారండి అంటాం. అసలు వాళ్ళు ఎవరో తెలియదు మనకు. కొంతమంది తెలిసిన పేర్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, నేనేం చెప్పలేదని వాళ్ళు అంటాం. అంటే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. సంకల్పం చేశాను, జపం చేసుకుంటున్నాను, నా సంకల్పంలో నిజాయితీ ఉంది. అలా పుష్పార్చన జరిగింది. ఆ సమయంలో అమ్మవారు మళ్ళీ 18 సంవత్సరాల వయస్సు స్త్రీగా వచ్చారండి.
ఆ గుళ్ళో ఏంటంటే నేను లోపల కూర్చున్న తర్వాత ఎవరైనా గుడికి వస్తే ఫోన్లు మొత్తం సైలెంట్లో ఉండాలి, లేకపోతే స్విచ్ ఆఫ్ ఉండాలి. గుడిలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేంత వరకు ఒక్కళ్ళ నోట్లోంచి కూడా ఒక మాట వస్తే దగ్గర ఏదుంటే అది విసిరికొట్టేవాన్ని. అంటే గుడికి వచ్చేది దేనికి? అమ్మవారికి అనుగ్రహం కోసం వస్తున్నారు. భక్తి ధ్యాస అంతా కూడా ఇక్కడ ఉండి రావాలి. గుడిలోకి వచ్చి కూడా ఇష్టం వచ్చి అది మాట్లాడుకుంటే మీ ఇంట్లో ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది అని అంటే గుడిలోకి రాణించేవాడు, గుడి బయటికి పంపించేవాడు లోపలికి. అంత కోపం అందరూ ఆయన గుళ్ళో చూస్తారు, ముందు ఆ గుళ్ళో ఉన్నాడంటే బయటే సైలెంట్లో ఫోన్ పెట్టేసి లోపలికి వస్తారు. అంత ఇది అటువంటిది ఎవరితోటి మాట్లాడను అనేటువంటి విషయం అందరికీ విదితమే. అటువంటిది అక్కడ నేను ఆవిడ వచ్చి ఇలా గాజులు చప్పటి చేస్తే ఇలా చూశాను, అర్చన చాలా బాగుంది, 4 రోజుల్లో కోరే కదా చేయాలని చెప్పి 4 రోజుల్లో అమ్మవారికి నాకు ఈ కోరిక ఉందంటే 4 రోజుల్లో చేస్తావు అని చెప్పి చెప్పా కదా, 4 రోజులు చక్కగా చేస్తున్నావు కదా అని అనేటప్పటికీ ఒకటి నాకు అర్థం కాలేదు, రెండు కూర్చుని వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు అక్కడి నుంచి. ఏంటి అసలు నేను ఎవరితోటి మాట్లాడను, పైకి చూస్తున్నాను నాకు మాత్రమే కనిపిస్తున్నారు, అక్కడ ఎవరికి కనిపించట్లా, ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు చేశా. అయితే ఏంటి నువ్వు ఎక్కడ చెప్పావు అసలు, నాకు నువ్వెవరు రావడానికి చెప్పడానికి, అసలు నీ గుళ్ళోకి ఎవరు రమ్మన్నారు, గుళ్ళోకి నియమాలు నీకు తెలీదా, మౌనంగా ఉండాలి మాట్లాడకూడదని తెలీదా, అంటే ఇంకొకసారి నేను చెప్పాలా, వీళ్ళందరూ మనుషులు కాదా, ఎందుకు కూర్చున్నారు అక్కడ, వాళ్ళకి పనులు పాటలేవా, వంటలు చేసుకోలేరా, ఫోన్లు లేవా, మౌనంగా కూర్చున్నారు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు, నువ్వెవరు మాట్లాడటానికి ఇక్కడ చెప్పు, ఇవాళ పో అంటున్నావు రేపు రా అన్నా నేను రా వచ్చే పరిస్థితి కాదేమో అని, అసలు నేను ఎందుకు రమ్మంట. అంటే ఆ క్షణ వాగ్వివాదం కాస్త గట్టిగా జరిగితే కొంతమంది ఫోటోలు తీశారండి, పైకి ఎందుకు చూస్తున్నాను అని చెప్పి. అక్కడ ఒక నీడ, ఇక్కడ నేను వచ్చాను. ఆ రోజు అమ్మవారితో కాస్త గట్టిగా అనుకోవడం జరిగింది, ఆవిడ వెళ్ళిపోయింది. ఆయన 3వ రోజు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు, వచ్చారు అమ్మవారు, వచ్చారు, వచ్చి చాలా చక్కగా అబ్బాయి అంటే నన్ను ఏరా అని పిలిస్తే నాకు అసలు ఒప్పుకునేవాను కదా, ఏరా అబ్బాయి అంటే అర్థంగా అంటే చూశా, నిజంగా అండి నా జీవితంలో అటువంటి స్త్రీని నేను చూడలేదు, ఇక చూడను కూడా, అంటే మా అమ్మే అనుకోవచ్చు. అంటే చక్కగా ఒక 95 ఏళ్ళు ఉంటాయండి, మొహన్ ఇంత బొట్టు, చక్కగా ఇంతవరకు గాజులు, కాళ్ళకి పారాయన, చేతుల నిండా గోరింటాకు చక్కగా. ఆ రూపం అనేటువంటిది ఎవరు ఇక చూసి ఉండకపోవచ్చు, అలాంటి తరచిపోయింటాయి. తరవటం ఏంటండి మనిషిని చెమటలో పట్టేసి ఒక్కసారిగా, అంటే స్వతహాగా మనకు తెలిసి 90 సంవత్సరాలు అంటే ఆ విధానం వేరుగా ఉంటారు, ఒంగోనికి అస్తలేవలేక మాటలేక అట్లా. కానీ వాడు చక్కగా చూడటానికి 90 ఏళ్ళ 92 ఏళ్ళ వృద్ధురాలాగానే ఉన్నారు, చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని వస్తే అమ్మవారు ఆవిడ అలా చూస్తుంటే అమ్మవారు అనుకోవాలి ఎవరనుకో అర్థం కదా, అలా ఉండిపోయా. ఎరా అబ్బాయి అయినప్పటికి అంత కోపం కూడా ఒక్కసారిగా, ఏమైందో తెలుసు, అమ్మ చెప్పండి అని అన్నా, నేను 3వ సారి రా నీ దగ్గరికి రావటం, నన్ను గుర్తుపట్టలేడరా నువ్వు, ఒక పక్కనేమో రా అంటుంటే వస్తుంది కోపం, వస్తుంది విపరీతంగా, అసలు ఎక్కడో అర్థం కావట్లే మనిషి. పాదాలు ఉన్నాయండి దగ్గర దగ్గరగా 12 నుంచి 16 అంగుళాలు ఉన్నాయి పాదాలు, నాకు అర్థం కావట్లా, ఎక్కడో చూశాను ఇంతకు ముందు అని అనిపిస్తుంది కానీ ఎక్కడో చూడలేదు. ఇది 3వ సారి అబ్బాయి నేను దర్శనం, నిన్ను చూడటానికి రావటము, నన్ను చూడటానికి అవసరం ఏంటేనన్నా, 40 రోజులుగా నన్నే కదరా పిలిచేది. అప్పుడు నాకు కొంచెం వెలిగింది, అయితే ఎంతసేపటికి నన్ను రా అంటుందనే ఫీలింగ్లోనే ఉన్నా. అంటే ఏంటి అంటే అండి, ఏదైనా అమ్మవారు భగవంతుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు నేను అమ్మవారి రూపంగా వచ్చానని చెప్పి తెలియనీకుండానే మాట్లాడతారు. ఆ విషయం తర్వాత తెలుసుకున్నా, 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నువ్వు రేపు కంచి వస్తావు కదరా, అక్కడ నీకు నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత నమస్కారం చేసుకున్నాను. ఆ రాత్రి 12-1 గంటల సమయంలో నేను ఏదో గజ్జలు చెప్పడి వినిపిస్తుందని చూడటాను. బయటకు వస్తే ఎంతైతే 12 నుంచి 16 అంగుళాలు పాదాలు అని చెప్పి చెప్పానండి, ఆ 2 పాదాలు భగవత్ సాక్షిగా చెప్తున్నాను అక్కడ నేను చూశానండి. అర్ధరాత్రి ఈ మంజునాథ సినిమాలో కానీ ఈ పాదం పుణ్యమాదం అనేటువంటి పరిస్థితులలో ఆ పాదం ఎలా అయితే ఒక మెరుపులాగా వస్తుందో ఆ దేవాలయంలో అమ్మవారి యొక్క ఎదురుకుండా 2 పాదాలని అలా చూస్తే నాకు కళ్ళమ్మ నీళ్ళు గారి అమ్మవారే సాక్షాత్తు వస్తే నేను గ్రహించుకోలేకపోయాను అంటే అక్కడ నాకు చెవులు వినిపించినట్లు గ్రహింపుకోలేకపోవడం కాదు నాయన, ఏదైనా కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడటానికి భగవంతుడు వచ్చాడు అని అంటే వచ్చింది భగవంతుడు అనేటువంటి విషయం నీకు తెలియనీయకుండానే ఉండాలి అనేటువంటిది నాకు, అంటే ఒక ఆకాశవాణి కావచ్చు ఏదైనా సరే వచ్చింది. ఆ రోజు నుంచి ఇక అమ్మవారి అనుష్ఠానం విపరీతంగా చేసుకుంటున్నాను నేను. మా గురుగారి దగ్గరికి, గురు పరంపరలో గురుత్రయం ఉంటుంది, అందులో గురుగారి దగ్గరికి వెళ్తే ఆయన పిలిచి అడిగారు, గణపతి సచ్చానంద స్వామీజీ, ఆయన అడిగారు ఎరా మొన్న అమ్మవారు వస్తే ఇంటికి ఫోన్ తిట్టేవాడు కదరా అని చెప్పి. ఆయనకు తెలిసింది మరి, ఆయన సామాన్యుడు అండి, కలియుగంలో
దా ఇట్లా కూర్చోమని అందరూ మాట్లాడుకున్నానటువంటి వ్యక్తి ఆయన ఒకరే అమ్మవారితోటి. గణపతి కూడా ఎప్పుడైనా పక్కనే కూర్చుంటారంటే నేను నమ్మగలను, ఇంకెవరు ఎవరిని నమ్ముతారని నాకు తెలియదు. అమ్మవారు వస్తే వెళ్ళిపోమని చెప్పి చెప్పేవాడు కదా అమ్మవారిని, నా దగ్గరికి వచ్చి వాడే అంటారు నేను వెళ్తాను వెళ్ళిపోమని చెప్తున్నాడు అని అంటుంది అంటే నేను గ్రహించుకోలేకపోయాను. అంటే లేదు, అది నీ ఒక తత్వం, అది ఎప్పుడైతే వచ్చింది అమ్మవారు అన్నట్టుగా నువ్వు కనుక గ్రహించావో మరుక్షణం నోట్లోంచి మాట రాదు, మరుక్షణం నోట్లోంచి మాట రాదు. నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు మాట్లాడలేవు కాబట్టి అందులో తప్పేం లేదు. ఇకపైన నీకు ఎవరికి ఎలాంటి ఏ కర్తవు చేసినప్పటికీ కూడా అందరికీ కూడా ఉత్తమ గతులు వస్తాయి, సుఖంగా ఉంటారని చెప్పి ఆయన దీవించారు నీ గురుగారు. ఇట్లా అమ్మవారి సాక్షాత్కారం అనేటువంటి కలియుగంలో కష్టం కాదండి. 42 రోజులు, అంతకెందుకు నిన్న నవరాత్రులు, ఇంట్లో 18 శక్తిపీఠాలు ఉన్నాయండి మనకు. అష్టాదశ శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో దాని మూలంగా 18 శ్రీచక్రాలు అమ్మవారు స్థాపించారు. ఇంట్లో అర్చన చేస్తుంటే చాలా చాలా పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద అంటే వయోవృద్ధులు వచ్చారు, అన్ని రకాలుగా అందరూ వచ్చి అమ్మవారి యొక్క శ్రీచక్రాలకి గాజులు పెట్టించి వాళ్ళ చేత కుంకుమార్చన చేయించి అర్ఘ్యపాద్యాలు ఇస్తుంటే ఆ అమ్మవారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో అర్ఘ్యపాద్యాలకి ఇక్కడ గొంతు గుట్టగమింగటం అనేటువంటిది అక్కడ కూర్చుని వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారండి. వాళ్ళందరూ కూడా అంతకుముందు కొన్ని రోజుల క్రితం వచ్చి దీక్ష తీసుకున్నారు. గురుగారు అమ్మవారిని దర్శన భాగ్యం మాకు కూడా కలిగించిందని చెప్పి దీక్ష తీసుకున్నారు. ఆ దీక్షలో భాగంగా 10 రోజులు అక్కడ అర్చన చేసుకున్నారు. 10వ రోజు నాడు శుక్రవారం, విజయదశమి శుక్రవారం రోజు నాడు అమ్మవారికి అర్చన చేస్తుంటే గుట్టక ఇక్కడ మింగటం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కళ్ళతోటి చూశారండి. అదే కాకుండా అమ్మవారి విగ్రహం కూడా ఇలా ఉంటుంది, కిందకి ఇలా అంటే చూపు కిందకి చూస్తూ ఉంటుంది. ఫోటోలు తీస్తే ఫోటోకి ఇలా ఉండేటువంటిది, కాస్త తలకాయ పైకెత్తినప్పుడు గొంతు ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఆ అన్ని రకాలుగా అమ్మవారి ఫోటో ఇలా కళ్ళు పైకెత్తి తలకాయ పైకెత్తి చూడటం కూడా ఫోటోలో ఇప్పటికి కూడా ఇవాళ చాలామంది దగ్గర అది నేనే నమ్మలేకపోయా వాస్తవానికి. అంటే అనిపించింది అమ్మవారిని మనం కొలిచేటువంటి దాంట్లో లోపం ఉండాలి మినహాయిస్తే అమ్మవారి కనిపించే దాంట్లో లోపం లేదు, కొలచడంలో తప్పు ఉండాలి. ఖచ్చితంగా అమ్మవారిని ఏ విధంగా అనుసరించి ఉంటుందో దాన్ని అనుసరించి మనం కనుక అమ్మవారిని అర్చన చేశామా, ఆవిడచ్చి మన దగ్గరే కూర్చుని నీడగా తోడుగా ఉండి ప్రతి పని ఎందు కూడా మన వెనక ఉండి నడిపిస్తుంది అనేటువంటి దానికి ప్రత్యక్షంగా ఎంతోమంది సాక్ష్యాలు ఉన్నారు. నా వరకు నేను ప్రత్యక్ష సాక్ష్యం, నాకే ఇటువంటి అనుభవాలు చాలా జరిగాయి అమ్మవారితోటి. అందుకని కనిపిస్తారు అమ్మవారి దర్శనం ఎలాంటి సందేహము లేదండి, కలియుగంలో జరిగి తీరుతుంది అంతే. గురుగారు మీరంటే వేదాలు చదివినవారు, వేద స్కూళ్ళలో చదివినవారు, గురుగారి దగ్గర ఉన్నవాళ్ళు, సామాన్య ప్రజలకు ఎలా వీలవుతుంది, ఎలా చేయమంటారు దాన్ని? సామాన్యం అసామాన్యం అనేటువంటిది లేదండి, కొలిచే విధానాన్ని అనుసరించి ఉంటుంది అంతే. ఇప్పుడు నాకు తెలిసి నేను ఒకటే విధాన్ని ఇదవుతా, ఏంటంటే భక్త గణపు ఉన్నాడు అవును, ఆయనకి ఏం మంత్రాలు వచ్చు, భక్తి మాత్రమే ఉంది, భక్తి మాత్రమే ఉంది. మరి ఆయన ఈశ్వరుడికి ఏం పెట్టాడు, మరి అంటే పంది మాంసం తీసుకొచ్చి ఈశ్వరుడికి పెట్టాడు, మరి ఆయన తీసుకున్నాడు కదా. రెండు, ఆయన కళ్ళు కావాలని చెప్పి ఈయన కన్ను పీకి ఎక్కడుంటారు తెలియక కాళ్ళు పెట్టి శివలింగం మీ దగ్గరకు తీసుకొని పెట్టాడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాళ్ళు పెడతాడా అని మాత్రమే మనం చూసే చూపలా ఉంటుంది. కానీ ఆయన భక్తితో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా భక్త కన్నప్ప ఈశ్వరుడు తీసుకున్నాడు కదా. అంటే అక్కడ మనం చేసేటువంటి దాని మీద భక్తి ఉండాలి. ఐహికం అముష్మికం, ఐహిక సుఖాల మీద మనకు దృష్టి లేకుండా చేసేటువంటి పని మీద మాత్రమే ధ్యాస ఉండి చేస్తే అమ్మవారు ఎందుకు మాట్లాడదండి. ఆ మాట్లాడదనే మాట అబద్ధం, అబద్ధం అనేటువంటిది 100 రకాలుగా చెప్పచ్చు, 100 సార్లు చెప్పచ్చు అబద్ధం అని చెప్పి. మీరైనా సరే అమ్మవారి దర్శనం చేసుకుంటానంటే 42 రోజులు ఒక మంత్రం తీసుకొని ఆ మంత్ర విధానాన్ని అనుసరించి కూర్చుంటే 42వ రోజు అమ్మవారు వచ్చి మీ దగ్గర కూర్చొని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నేను సగం గుండు కొట్టించుకొని బయటికి వదులుతాను లేదా పురోహితాన్ని వదిలేస్తానండి. ఎంతోమందికి జరిగింది, మనం అక్కడ అర్చన చేయటంలో అమ్మవారిని ఆరాధించటంలో లోపం మనలో ఉండాలి. అంటే ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకోవాలి, నిగ్రహం కావాలి. అమ్మ ఇంకోటి కూడా ఏంటంటే ఒక 38 రోజుల తర్వాత, 37 రోజులు 38 రోజుల తర్వాత అమ్మవారు పరీక్ష పెడుతుంది. ఏదో ఒక అంటే పురుషులు చేస్తే స్త్రీ రూపంలో వచ్చి పరీక్ష పెడుతుంది, స్త్రీలు చేస్తే పురుషుడి రూపంలో అనేక రూపాలలో వచ్చి పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షకి మనం తల ఉంచుతామా, అన్నిటినీ నా ఇది నాది కాదు వదిలేసుకుని జపం చేసుకుంటామా అనేటువంటిది. అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులలో కూడా మన ఇంద్రియ నిగ్రహాన్ని తగ్గకుండా అదే నిగ్రహం మీద కూర్చొని చేసినట్లయితే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి అమ్మవారు సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను, నేను నిరూపించగలను. ఎంతమందికైనా, ఒకళ్ళిద్దరు కదండి,
మనస్ఫూర్తిగా అన్ని విషయాల్ని మెదడులో ఏమీ లేకుండా వదిలేసి నాకు అమ్మవారే కావాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి, మాట్లాడేటువంటి భాగ్యం కలగాలి అని వచ్చి కూర్చోమనండి. 42 రోజులు వాళ్ళు ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నష్టం లేదు, కూర్చోమనండి. ఎలాంటి ఐహికమైన సుఖాల మీద దృష్టి లేకుండా కింద చాప వేసుకుని పట్టుకుంటుంది. ఇవన్నీ కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు లేకుండా వాళ్ళు దీక్షలు కూడా అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు అండి. వాళ్ళు దీక్షలు కూడా మనిషి యొక్క అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు, లేదంటే దీక్షలు తీసుకోవట్లా. ఆ నియమాలను అనుసరించి కూర్చుంటే అమ్మవారు అట్లా వచ్చి కూర్చుంటుందండి. నేను చాలాసార్లు అనుభవించాను, మొన్న రీసెంట్గా నవరాత్రుల్లో అనుభవించాను. అంతకన్నా అయితే మా పీఠానికి వచ్చి ఎవరైనా ఒక 2 రోజులు నిద్ర చేస్తే అమ్మవారు అక్కడ ఉన్నారు లేని విషయం కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రతిరోజు అర్ధరాత్రి 1 గంట నుంచి 1:30 వరకు అమ్మవారు అక్కడ నాట్యమారుతుందండి. గజ్జలు చెప్పిన ఒక ధ్వనిలో, అంటే హంసధ్వని రాగం అని చెప్పి ఎన్నో రకాల రాగాలు ఉన్నాయి సంగీతంలో, ఆ ధ్వనిలో అమ్మవారు కాసేపు అక్కడ చక్కగా నాట్యం చేసి వెళ్తుంది. నా ప్రతిరోజు నా ఇంట్లో నేను వింటూనే ఉంటా. ఇంతకు మొన్న ఆషాఢమాసం వచ్చింది మనకు, ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు చేశా. అప్పుడు కొంతమందిని ఇంటికి పిలిపిస్తే ఆ అమ్మవారి మీద భక్తులు మేము ఉంటామని వచ్చిన వాళ్ళు పీఠానికి, ఆ నాట్యం ఆడటం అనేటువంటిది అవన్నీ కూడా గజ్జలు చెప్పేలా ఉండి విని వాళ్ళు భయపడి 4 రోజులు వెళ్ళిపోయారండి. భయపడి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం చేసేటువంటి దాని మీద మనకు శ్రద్ధాభక్తి లేకపోతే అక్కడ ఉండలేము. అంతే కదా సార్, కేవలం ఏంటంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం మాట, ఇష్టకామేశ్వర అమ్మవారి దేవాలయానికి వెళ్ళా శ్రీశైలం. అప్పుడు నాకు పూర్తి స్థాయి విషయాలండి తెలుసు, పూర్తిగా తెలియదు. అమ్మవారిని ముట్టుకోవడానికి నేనే భయపడ్డా. అంటే ఇంత చదువు చదువుకొని ప్రతిరోజు జపం చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ ఆ చిన్న గూట్లోంచి వెళ్ళి అమ్మవారిని ఇక్కడ ముట్టుకుంటే మెత్తగా ఉంటుందనంటే నేను భయపడ్డా. పురోహితం చేస్తున్నాము, కొన్ని కొన్ని పరిస్థితులు అబద్ధాలు చెప్పాల్సి వస్తే అబద్ధాలు చెప్తూనే ఉన్నాము. నేను నిజాయితీపురం అని చెప్పి అమ్మవారిని వెళ్ళి ముట్టుకుంటే నేను బయటకు వస్తారా రాగలనా అని చెప్పి భయపడి ముట్టుకోవడానికి నానా రకాలుగా వెనకడి గేశానండి. కానీ అన్నయ్య వాళ్ళు అన్నారు, ఎందుకు భయపడాలరా, మనస్సులో నీకు నిజాయితీ ఉందన్నయ్యా, మనం ముట్టుకో వెళ్ళి వెళ్ళి ముట్టుకుని బయటకు వచ్చాము అయ్యా. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు కూడా భయం భయంగా చేశాను నేనే. అంటే మన మనస్సులో అంటే ఏదో ఒక సమయంలో కొన్ని కొన్ని పరిస్థితులు అబద్ధాల ప్రమాణాలు చేసి ఉంటాము, వాటిని వదిలేసిన తర్వాత మనకు భయం ఉండదు. ఇంకా ఏదైనా లోపల కనుక ఏదన్నా చేసేటువంటి పని మీద శ్రద్ధ లేకుండా ఎవరు చూస్తారులే అనేటువంటి స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా అది మనసులో భయాన్ని చేకూరుస్తుందండి. దాన్ని అనుసరిస్తే ఆ భయాన్ని వదిలేసి భక్తిగా ఉన్నారా అమ్మవారు మన వెంటే ఉంటుంది, భయంతో ఉన్నారా ఆ దగ్గర కూడా మనం వెళ్ళలేం. అది ఖచ్చితమండి. భగవంతున్నైనా భక్తున్నైనా ప్రేమతో కొలవాలి. ఖచ్చితంగా భక్తితో ప్రేమతో కొలిస్తే అమ్మవారు అట్లాంటిది ప్రత్యేకంగా దర్శనం ఇస్తుంది అనడానికి మీరే నిదర్శనం. ఖచ్చితంగా ఈరోజు మీతో పాటు ఎంతో మంది దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు మీ దగ్గర ఉన్నారని చెప్పడం, దాంతోపాటు అమ్మవారు గుటిగా మింగడం చూశారండి, ప్రత్యక్షంగా చూశారని ఉంది కాబట్టి ఎవరైనా దీక్ష తీసుకోవచ్చు. తీసుకుంటే దానికి నియమాలు నిబద్ధతలు పాటించి చేసుకుంటే అందరికీ అమ్మవారు అనుగ్రహం ఇస్తుందని చెప్పేసి మీరు చెప్పడం అనేది ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి చాలా దృశ్యం మీలాంటి వాళ్ళు 4 ఎక్స్ప్లెయిన్ చేయడము. అమ్మవారు నేను అనుకుంటానండి, నేను అమ్మవారి నుంచి నాకు కలిగినటువంటి ఏవైతే కనుక ఆ ఒక యోగాలు ఉన్నాయో ఆ యోగాల్ని 10 చెప్పేటువంటి భాగ్యం అమ్మవారు నాకు ఇచ్చింది. ఇది విన్న వాళ్ళలో కొంతమంది అయినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే కనుక వాళ్ళకి కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం లభ్యమవడం కోసమే అమ్మవారు నన్ను పంపించిందేమో నేను భావిస్తున్నా అంతే. కొంతమందికి తెలియదు గురుగారు పూజా విధానం ఎట్లా వేసుకోవాలి, దీక్ష ఎట్లా తీసుకోవాలి, దాని గురించి చెప్పడానికి మీరున్నారు కాబట్టి మీకు కావాలంటే కమెంట్ చేయండి. దాని గురించి పూజా విధానం కానీ ఆ దీక్ష ఎలా తీసుకోవాలి దాని గురించి ఇంకొకసారి క్లుప్తంగా దాని గురించి వివరించడం జరుగుతుంది గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు ఈరోజు.